ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రతి వారం సమీక్షిస్తానని, గ్రీవెన్స్ కు వచ్చే అర్జీలను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకుంటానని జిల్లా కలెక్టర్ ఆనంద్ తెలిపారు. అదేవిధంగా లీగల్ మెట్రాలజీపై రివ్యూ చేశానని, ఇబ్బంది పెట్టే ఆఫీసర్లపై చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఆయన కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించి నెల రోజులు అయిన సందర్భంగా కలెక్టర్ ఆనంద్తో ఎన్3 న్యూస్ ప్రతినిధి రమణారెడ్డి ఫేస్ టు ఫేస్. ప్రజా సమస్యల పరిష్కార ధ్యేయంగా పనిచేస్తున్నాను. మన డైనమిక్ కలెక్టర్ జిల్లాలో జరగబోయే ప్రజల సమస్యల కోసం ఏదైతే కొత్త సంస్కరణ తీసుకొచ్చేదానికి కృషి చేస్తాను. ఎవరు వచ్చినా కలెక్టర్ కార్యాలయానికి నవ్వుతూ పలకరిస్తూ వాళ్ళ సమస్యల పరిష్కారానికి కోసం కృషి చేస్తే కలెక్టర్ గారు మనతో ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మండే ఎలాగో ఈ ప్రజా సమస్యల కోసం పిజీఆర్ఎస్ గ్రీవెన్స్ అయితే ఉన్నాయి. సో దానిలో వచ్చిన ప్రతి ఒక్కటి మనం ఆన్లైన్ లో ఎక్కించుకొని వీఆర్ కంటిన్యూస్లీ ఫాలోయింగ్ అప్. అదేవిధంగా సిఇఓజెడ్పి గారు దానికి స్పెషల్ గ్రీవెన్సెస్ మీద స్పెషల్గా నోడల్ ఆఫీసర్గా సిఇఓజెడ్పి గారిని పెట్టడం జరిగింది. సో ఏమైనా ఇలాంటివి సమస్యలు ఉన్నాయంటే ఒకవేళ దాంట్లో ఏదైనా రీఓపెన్ అవుతున్నది అయితే ఆయన పర్సనల్గా అయితే మానిటర్ చేస్తున్నారు. సో వీఆర్ కంటిన్యూస్లీ మానిటరింగ్ దిస్ ఇష్యూస్. అదేవిధంగా ఒకవేళ మనకు ప్రెస్ రిపోర్ట్స్లో ఎక్కడైనా లోపాలు వచ్చినదిలో అయితే అవి కూడా స్పందించుకొని వీఆర్ ఫాలోయింగ్ అప్ విత్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్. సో దీంట్లో ఒకటి చెప్పాల్సినది ఏంటంటే ప్రతి ఆఫీసర్కు కూడా కరెక్ట్గా అంటే ఒక ప్రజా సమస్యలు వస్తే అది ఒక ఎంటాస్మెంట్ అనే పేరుతో కాకుండా ప్రాపర్గా ఒకవేళ నేను చేయగలిగినదిలైతే చేసి క్లోజ్ చేయడము, ఒకవేళ చేయలేనదిలైతే ప్రాపర్గా స్పీకింగ్ ఆర్డర్ ఇచ్చి ఆయనకి తెలియచేసి మాట్లాడుకొని క్లోజ్ చేయడానికి ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా ఆల్మోస్ట్ ఈ అన్ని గ్రీవెన్సెస్ కూడా ఆ విధంగా క్లోజ్ చేస్తున్నారని అనుకున్నాము. మనం ప్రతి మండేకి వచ్చిన గ్రీవెన్స్లు అవన్నీ కూడా ఆన్లైన్లో ఎక్కించినా కాబట్టి మనకి లెక్కల్లో అయితే ఉంటాయి. ఇవి ప్రతి మండే ఈవినింగ్ వీసీ మనం డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్తో చేసిన వీసీలో కూడా ఇది రివ్యూ చేయడం జరుగుతాయి. అండ్ ఈ యాక్టివిటీ కంటిన్యూస్గా ఎవ్రీ వీక్ టు వీక్ వీల్ రివ్యూ అండ్ వీల్ ఎన్షోర్ దట్ దీస్ గ్రీవెన్సెస్ ఆర్ సార్టెడ్ అవుట్. సార్, పలు శాఖలపైన ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా తూనికల కొరత శాఖ కాబట్టి కావచ్చు. దాదాపు 6 నెలల నుంచి వాళ్ళు కనీసం 100 కేసులు నమోదు చేయని పరిస్థితి. జనాలు కూడా అక్కడ తూకానికి వెళ్ళినప్పుడు మోసపోతున్నారు. అలాంటి శాఖలపైన ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? లీగల్ మెట్రాలజీ మీద కొంతవరకు రివ్యూ చేయడం అయితే జరిగింది. లీగల్ మెట్రాలజీ వాళ్ళు కొన్ని కేసులు అయితే పెడుతున్నారు. మనకు జిల్లాలో చూసినదిలో అయితే సుమారుగా ఒక అరౌండ్ 180 కేసులు దాకా పెట్టడం జరిగింది. స్పెసిఫిక్గా వాళ్ళు వచ్చి ఇబ్బంది పెట్టిన పరిస్థితి ఏదైనా ఉంటే స్పెసిఫిక్ ఇన్స్టెన్సెస్ మన దగ్గర తీసుకున్నదిలో అయితే ఖచ్చితంగా ఆఫీసర్స్ మీద చర్యలు అయితే తీసుకుంటాము. ఎందుకంటే మనకి ఎవరిని హరాస్ చేయాలనే ఉద్దేశంతో మనం చేయలేము. అదేవిధంగా లీగల్ మెట్రాలజీ ప్రకారం ఉన్న రూల్స్ ఏమైతే అది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఫాలో చేయాలి, లేకపోతే జనాలు నష్టపోతారు. సో అది కాబట్టి ఆ డిపార్ట్మెంట్ పూర్తిగా మనం కరెక్ట్ కాదని చెప్పడం ఇట్స్ నాట్ కరెక్ట్. సో మనం ఏంటంటే స్పెసిఫిక్గా వాళ్ళు చేయాల్సిన పని అయితే వాళ్ళు చేయాలి, ఇన్స్పెక్షన్ చేయాల్సినది అయితే చేయాలి, అది కరెక్ట్గా జరగాలి అని ఎన్షోర్ చేయించాలి. సో దానికైతే ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. స్పెసిఫిక్గా ఏదైనా ఇన్స్టెన్సెస్ మీ దగ్గర ఇట్లా పలానా ఆఫీసర్ మీద అలిగేషన్స్ అలా ఏదైనా ఉన్నాయంటే మీరు తీసుకొచ్చినదిలో అయితే ఖచ్చితంగా ఆఫీసర్స్ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్స్. ఎటువంటి తప్పు చేసినా కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఎంత్రికి తెలియడం జరిగింది. కెమెరామ్యాన్ కరిములతో ఎంత్రి రిపోర్టర్ అన్నాడు నెల్లూరు. ఎల్లవేళల విజయం, ఎదురులేని పయనం. ఎవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ 7 సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ అనుభవంతో ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అకాడమిక్ ఇయర్ ప్రారంభం. అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యా బోధన. విశాలమైన తరగతి గదులలో క్లాస్ కి 30 మంది చొప్పున విద్యార్థుల సంఖ్య. కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, మ్యాథ్స్ ల్యాబ్, లైబ్రరీ, డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంటి మెరుగైన సౌకర్యాలతో విద్యా బోధన. ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అడ్మిషన్లు జరుగుచున్నవి. ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కలదు.